దీపావళి ధమాఖాతో టాలీవుడ్ దద్దరిల్లింది సినిమాలన్నీ పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మోతమోగింది తెలుగు హీరో కిరణ్ అబ్బవరన్ సినిమా కా అతని కెరియర్లోనే బంపర్ హిట్గా మారింది దాంతోపాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనిపించుకున్నాడు సాయి పల్లవి సినిమా అమరన్ కూడా అదే బాటలో ఉంది ఇంతకీ ఈ మూడు సినిమాలకి ఇలాంటి క్రేజ్ ఎందుకు వచ్చింది చార్ణ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఒకే రోజు మూడు సినిమాలకు ఇంత మంచి కలెక్షన్లు ఎలా సాధ్యమయ్యాయి టాలీవుడ్లో ఇటీవల వరుస హిట్స్ కనిపించడం లేదు అడపాదడపా ఒక్కో సినిమా మెరుస్తుందంతే ప్రేక్షకుల అభిరుచి మారడంతో థియేటర్లకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయం బలపడుతోంది అయితే ఈ దీపావళికి మూడు సినిమాలు మంచి మార్క్స్ కొట్టేశాయి వేర్వేరు జానర్లలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి అందులో తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన పిరియాడిక్ థ్రిల్లర్ మూవీ కా టాప్ ప్లేస్లో ఉంది ఈ మూవీలో నయన్ సారిక తన్వీరామ్ హీరోయిన్గా నటించారు దర్శకద్వయం సుజిత్ సందీప్ విలేజ్ బ్యాక్డ్రాప్లోని యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన అయిన కా సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కథ చివరికి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకోవడం అలరించింది ప్రేక్షకులను ఉత్కంఠంలో ఉంచడంలో సక్సెస్ కొట్టేసి భారీ హిట్ ద్వారా తొలిరోజే ఏకంగా ఆరున్నర కోట్ల కలెక్షన్లు సాధించింది ఇక మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ అమరన్ తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ టాప్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించారు ఇండియన్ సినిమా రంగంలో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మాతగా మారి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై సోనీ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్తో కలిసి నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు ఎమోషనల్ ట్రాజెడీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంది రియల్ స్టోరీని తెరకెక్కించిన తీరు బాగుందన్న అభిప్రాయం ఆడియన్స్ నుంచి వినిపించింది అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి వరల్డ్ వైడ్గా తొలి రోజు ఈ సినిమా ఏకంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రాబట్టింది దాంతో దీపావళి సినిమాల్లో రెండో హిట్గా నిలిచింది ఇక మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో అయినప్పటికీ తెలుగువారికి బాగా దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్ తొలుత డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లో పరిచయమైన దుల్కర్కి నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్కు తెలుగు నాట భారీ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది తాజాగా ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ వ్యవహారాలను తొలిసారిగా తెలుగులో తెరకెక్కించడంలో విజయవంతమయ్యారు ప్రేక్షకులను మెప్పించేలా తీశారు దాంతో ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది ఒకేసారి మూడు సినిమాలు హిట్ కొట్టడం సినీ వర్గాలను సంతృప్తి దీపావళి నిజంగానే కొత్త కాంతులమయమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి